హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనా వల్లే రష్యా భారత్కు ఇంత పెద్ద మోసం చేసిందా? ఐఎన్ఎస్ విక్రాంత్ గురించిన షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. ఈ చేతి నిజం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం కోసం రష్యాతో ఉక్కు ఒప్పందం జరగాల్సి ఉంది. అయితే భారత్కు ఉక్కు విక్రయించేందుకు రష్యా నిర్ద్వందంగా నిరాకరించింది. మరి ఆ మోసానికి కారణమేంటో నేడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోను ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి కొత్త జంజూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, భారత్కు ద్రోహం చేసిన రష్యా, భారత స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత భారత నౌకాదళంలోకి చేరింది. ఈ భారీ విజయంతో భద్రతా స్థావరంలో ఒకటి కంటే ఎక్కువ విమాన వాహక నౌకలను కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్ చేరింది. అంతేకాదు, శత్రుదేశాలు ఊహించలేనంత దూరంలో ఉన్న భారత్కు ఐఎన్ఎస్ విక్రాంత్ అంత బలాన్ని అందించింది. అంత పెద్ద నౌకను దేశీయంగా తయారు చేయగల శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. అయితే ఇక్కడికి చేరుకోవాలంటే భారత్ శత్రువులతో పాటు స్నేహితుల మోసాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్కు సంబంధించిన ఈ చేదు నిజం కొందరికే తెలుసు. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం కోసం రష్యాతో ఉక్కు ఒప్పందం జరగాల్సి ఉంది. అయితే భారత్కు ఉక్కు విక్రయించేందుకు రష్యా నిర్ద్వందంగా నిరాకరించింది. ఇది ఎక్కడో భారతదేశానికి నిజమని నిరూపించబడింది. రష్యా నిరాకరించిన తర్వాత భారతీయ శాస్త్రవేత్తలు స్వయంగా ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం స్వదేశీ అధునాతన ఉక్కును తయారు చేశారు. అంతర్జాతీయ దౌత్యంలో ఎవరు ఎవరితోనూ సన్నిహితంగా లేరన్నది రష్యా తిరస్కరణను బట్టి స్పష్టమవుతోంది. ఆ సమయంలో చైనా ఒత్తిడితో రష్యా భారత్కు ఉక్కు ఇవ్వడానికి నిరాకరించిందని కూడా భయపడ్డారు. రష్యాతో ఒప్పందం కుదిరి ఉంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ముందుగా భారత నౌకాదళంలో చేరి ఉండేది. 2005లోనే ఐఎన్ఎస్ విక్రాంత్కు ఉక్కు సరఫరా చేసేందుకు రష్యా నిరాకరించింది. ఈ విషయాన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మధు నాయర్ వెల్లడించారు. ది వీక్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా 2005లో ఉక్కు ఇవ్వడానికి నిరాకరించిందని అన్నారు. ఆ తర్వాత భారత్ స్వయంగా ఆ ఉక్కును సిద్ధం చేయాలని నిర్ణయించుకుంది. ఐఎన్ఎస్ విక్రాంత్లో ఉపయోగించే ఉక్కును డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ తయారు చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంలో ఉపయోగించిన స్టీల్ గురించి నాయర్ మాట్లాడుతూ, ఇది అధునాతనమైన మరియు మరింత శక్తివంతమైన సుపీరియర్ స్టీల్ అని చెప్పారు. ఆ విధంగా స్నేహితుడైన రష్యా చేత ఈ పని చేయించింది చైనానే అని భారత్ అభిప్రాయం. అది ఫ్రెండ్స్, విన్నారుగా? ఈ తాజా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.